హలో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. కష్టపడి పనిచేస్తే జీవితంలో పైకొస్తారు. ఎవరు చెప్పారంటే మా నాన్న నాకు చెప్పారు, మీ నాన్న కూడా మీకు చెప్పుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు హార్డ్ వర్క్, కష్టపడి పనిచేయడం గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. వర్మగారు నమస్కారం, వెల్కమ్. మీరు ఇష్టపడి పైకొచ్చారా, కష్టపడి పైకొచ్చారా? కష్టపడితే పైకి వస్తారు అనేది అఫ్కోర్స్ నేను విన్నాను, మా చిన్నప్పటి నుంచి నాకు చెప్పారు. అది నా ఉద్దేశంలో కూలోళ్ళే కష్టపడతారు, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా కష్టపడరు. వాళ్ళు తెలివితో వేరే వాళ్ళని కష్టపడిస్తారు. అది యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది దీనికి ఎగ్జాంపుల్ నేను ఏమిస్తానంటే, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్ కష్టపడటం అనే వర్డ్లోనే ఒక నెగిటివిజం ఉందని నా ఫీలింగ్. అది పేరెంట్స్కి తెలియదు, టీచర్స్కి తెలియదు, మన పెద్దలు ఎవరు దాన్ని అర్థం చేసుకోరు. అది ఇప్పుడు నాకు ఫస్ట్ గుర్తుంది, పొద్దున్న 5 గంటలు లేచి కష్టపడి చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి అని మా తాతయ్య, మా నాన్నగారు, మా మదర్ చెప్పేవారు. నువ్వే కష్టపడి అని చెప్తే ఆల్రెడీ యువర్ పుట్టింగ్ ఏ నెగిటివ్ ఎలిమెంట్ ఇన్ ద చైల్డ్స్ మైండ్. ఎందుకంటే వర్క్ అనేది నా డెఫినేషన్లో ఏంటంటే, ఇట్స్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ, చెయ్యాలి కనుక చేస్తున్నావు. యూ వాంట్ టు డూ అంటే అప్పుడు అది ఇష్టం అవుతుంది. ఇందాక మీరు చెప్పింది కరెక్ట్. ఇష్టపడే కష్టపడేలో డిఫరెన్స్ ఏంటంటే, ఇష్టపడే అనేది వాంటింగ్ టు డూ, కష్టపడే అనేది హ్యావింగ్ టు డూ. నువ్వు చేస్తేరా, నువ్వు బాగా కష్టపడి చదువుకుని నీకు సినిమా చూపిస్తానే అంటే, సినిమా అనేది ప్లెజరబుల్ ఎలిమెంటు, చదవడం అనేది ఒక నెగిటివ్ ఎలిమెంట్ అనేది మీరే ఫస్ట్ పెట్టేస్తున్నారు మైండ్లో. ఆడ ఒక పిల్లవాడి మైండ్లో ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ హీస్ బికమ్ కాన్షియస్ యాజ్ ఎ కిడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అప్పుడు అక్కడ ఏంటి 2 పాయింట్స్, అక్కడ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ ఎప్పుడూ కూడా మీరు ఎంత తక్కువ కష్టపడాలి అనే దాంట్లోంచి మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనం గొడ్డులాగా చాకరీ చేసేస్తే ఏదో మెషిన్ కనిపెట్టాం ఆలోచించి, అవును, ఆ మెషిన్ కష్టపడే వాళ్ళందరినీ వాళ్ళకి ఫ్రీ చేసేసి వాళ్ళ పని అంతా అది చేసేస్తుంది. సో అది మీరు ఆ డిగ్రీ అని తక్కువ మొత్తం కష్టం అంతా మెషిన్స్ అలాంటి దానికి మనం అప్పగించే రోజు వచ్చినప్పుడు, ద వరల్డ్ విల్ రియల్లీ బి ద మోస్ట్ అడ్వాన్స్ ప్లేస్ ఇన్ ఎవ్రీ విచ్ వే. కష్టపడటం అని చేయకూడదు ఎవడు అసలు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానంటే, ఇప్పుడు కష్టపడకుండా ఏంటి మీరు చేస్తున్నారు ఒక ఒక డెసిషన్. నాకు ఈ మధ్యన నాకు తెలిసిన ఒక హీరో ఒక సినిమా చేశాడు, అది ఆడలేదు సినిమా. తను నాకు ఒక మెసేజ్ ఏం పెట్టాడంటే, ఈ సినిమా ఫెయిల్ అవ్వటం ఐ వోంట్ లెట్ ఇట్ పుట్ మీ డౌన్, ఐ విల్ వర్క్ మోర్ హార్డర్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అని పెట్టాడు. తను ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయ్యి ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను నెక్స్ట్ సినిమాకి, దీని వల్ల నేను డిప్రెషన్లో ఉన్నాను. నేను తనకు ఫోన్ చేసి చెప్పాను, అంటే ఇంకా హార్డ్ వర్క్ అంటే ఈ సినిమాకి 7 గంటలు లేస్తే దాన్ని 4 గంటలు లేస్తావా, లేకపోతే నీకు ఇందులో నీకు 5 ప్యాక్లు ఉంటే 7 ప్యాక్లు ట్రై చేస్తావా, ఇంకో గంట సేపు ఎక్కువ జిమ్లో ఎక్సర్సైజ్ చేసి. వాట్ యూ మీన్, కష్టపడటం ఏంటి దాంట్లో? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు ఒక సినిమా చేయడానికి, ఆ ఒక డైరెక్టర్ మీద డెసిషన్ తీసుకున్నావు, ఈ సీన్ ఎట్లా చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు, ఆ నిర్ణయాలు తప్పైనాయి. ఆ నిర్ణయాలకి కష్టానికి ఏంటి అసలు దానికి? ఇట్ ఈస్ అబౌట్ డెసిషన్స్. ఇప్పుడు నన్ను శివాలో ఒక సాంగ్ ఉంది, లెక్కలు ఎక్కలు తెలవని వాళ్ళు లక్కుతోటి లచ్చలను మునుగుతారు. అంటే ఇప్పుడు ఏంటి, కష్టపడి చదివే వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళ దగ్గర పని చేస్తారు. సో ఇప్పుడు మనం పని అనేది డిఫైన్ చేయాలి. ఇప్పుడు ముఖేష్ అంబానీ పని చేస్తాడా? అఫ్కోర్స్ చేస్తాడు. అప్పుడు మీరు పని, ఇప్పుడు ముఖేష్ అంబానీ కూర్చుని ఒక ఇది ఉంది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ డైవర్ట్ చేయండి, లేకపోతే ఈ ఫలానా ఎనర్జీకి మనకు మంచిది ఉంటుంది, దానికి కొంతమంది పెడతారు, స్టడీ చేయండి. అదే అప్పుడు ఆ కష్టం ఎక్కువ, లేకపోతే గొడ్డులా కష్టపడటం ఎక్కువ. సో అది డిఫరెన్స్. కానీ మనకేంటి, మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అందరూ గొడ్డులా కష్టపడటం నేర్పిస్తారు. దే విల్ నాట్ లెట్ అస్ థింక్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాబ్లమ్. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. యా, ఐ మీన్ అది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తాడు, ముఖేష్ అంబానీ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. తను స్ట్రెస్ ఫీల్ అవడు, ఎందుకంటే ఈజ్ మేకింగ్ థింగ్స్ గ్రో. ఆయన డెసిషన్ తోటి ఇది చేయాలా అది చేయకూడదు అని ఒక ఆలోచించడంలో ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్ తీసుకుని ఆ డెసిషన్ తోటి ఈజ్ మేకింగ్ థింగ్స్ మూవ్. అప్పుడు రకరకాల వర్కర్స్ మషిన్స్ దగ్గర పని చేస్తారు, లేకపోతే డ్రాయింగ్లు గీస్తారు, ఇది చేస్తారు అది చేస్తారు. ముఖేష్ అంబానీ మైండ్లోంచి వచ్చిన విజన్లోంచి వర్క్ ఫోర్స్ అనేది స్టార్ట్. మీకు ముఖేష్ అంబానీ ఇప్పుడు పైన కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, కానీ కింద చాలా మంది కష్టపడకపోతే ముఖేష్ అంబానీ డ్రీమ్ రియలైజ్ అవుతుందంటారా? నేను కష్టపడకూడదు అంటలేదు. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్, అంటే మీది అది మైండ్ సెట్ అని చెప్పేది కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మా ఫాదర్, మా మదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ చదువుకోవటం అనేది ఒక ప్లెజరబుల్ థింగ్ లాగా నాకు చెప్పాను అనుకోండి, కష్టం అనే మాట తీసేసి. అంటే ఉదాహరణకి చెప్పండి, ఎంజాయింగ్ మీరు వర్క్ ఎంజాయ్ చేసినప్పుడు అది హార్డ్ వర్క్. మన ఇక్కడ ఏంటి మనం మాట్లాడుతుంది, హార్డ్ వర్క్ అనేది డెఫినేషన్లోనే ఒక నెగిటివ్ ఎలిమెంట్. అబ్బా, నేను చెమటలు కార్చిపోయి ఇలా చేసి
ఎలాగైనా చేయాలి, సాధించాలి అని అష్ట కష్టాలు పడి ఒక నొప్పిని ఓర్చుకుని ఒక దానికి చేరాలి అనే దాంట్లోంచి హార్డ్ వర్క్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. హార్డ్ వర్క్ అనే టెర్మినాలజీ మార్చాలంటే ప్రాబ్లం నాకు. మీరనుకోండి, మీరే మీ అమ్మ నన్ను అనుకోండి, నాకు ఎలా చెప్తారు నేను చదువుకోవాలనుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు ఐదింగ్ లేస్తే భలే ఉంటుంది. నువ్వు చదువుకుంటే నీకు ఎంతో ఎన్నో తెలిసిపోతాయి. ఆ తెలిసిపోయిన నుంచి నువ్వు వేరే వాళ్ళకి చెప్పవచ్చు, అందరూ నిన్ను బాగా చూస్తారు, నువ్వు అందరికన్నా ఎక్కువ నువ్వే అక్కడ ఎలివేట్ అవుతావు, ఇలా చెప్పాలి వాళ్ళకి. అంటే అదొక ప్రొవోకింగ్, ఒక ఏముంటుంది అని ఇన్స్పైరింగ్ కైండ్ ఆఫ్. అంతేగాని చదువుకేమ్మా, నువ్వు 2 గంటలు చదివితే నీకు చాక్లెట్ ఇస్తాను, రేపు రాత్రి సినిమాకి తీసుకెళ్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ పొద్దునే లేచి 3 గంటలు చదువుకున్నారు, ఇలాంటివన్నీ ఉండవు. అది ఇవన్నీ కూడా చెప్తారు, కానీ థామస్ ఆల్వా ఎడిసన్ 3 గంటలు పాయింట్. ఇప్పుడు దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ, ఇప్పుడు నేను కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చదువుకున్నప్పుడు ఎంతసేపు మార్కులు తెచ్చుకో, కష్టపడి చదివితే నీకు 70% 80 ఆ టైంలో ఏది ఎక్కువ వస్తే నీకు నెక్స్ట్ సీట్ వస్తుంది, లేకపోతే ఉద్యోగం వస్తుంది ఇలాంటివి. అప్పుడు ఏంటి నా మైండ్స్లో ఏంటి, నేను కష్టపడటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చేసింది కష్టం. నాకు ప్రెజరబుల్ ఆస్పెక్ట్ ఏంటి, నాకు సినిమా డైవర్షన్ ఉంది, ఏదో నవల్ చదవాలి లేకపోతే ఎక్కడో తిరగాలి, ఇలాంటి డైవర్షన్స్ ఉన్నాయి కాబట్టి కష్టపడితే కానీ చదువుకోవడానికి ఛాన్స్. అప్పుడు నేను కాపీ కొట్టడం అలవాటు చేసుకుంటాను, కష్టాన్ని తప్పించుకోవడానికి అదొక మెథడ్ అవుతుంది. అంటే కాపీ కొట్టడం కరెక్ట్ అంటారా? కాదు, నేను అది వాళ్ళే ఇస్తున్నారన్న, వాళ్ళే ఆ పరిస్థితి మీకు కల్పిస్తున్నారు, ఆ పరిస్థితి నాకు కల్పిస్తున్నారు, అలా ఆలోచించేటట్టు చేస్తున్నారు. అప్పుడు దాని బదులు ఇప్పుడు బై హార్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, కబగబగా నేను కష్టపడి దాన్ని 10 సార్లు బట్టి కొట్టేసి ఎగ్జామ్ రాశాను. బట్టి కొట్టడం అంటే ఏంటి, మీకు అర్థం చేసుకోవట్లేదు అని, యూఆర్ ట్రయింగ్ టు మెమరైజ్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే మీరు ఇచ్చిన చదువుని అర్థం చేసుకున్నప్పుడు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, బట్టి అనేది కష్టం, అది కొట్టేసి గబుక్కుని రాసేసి ఆ రోజు ఎంతో మార్కులు వచ్చేసినాయి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయాను. దీని బదులు అసలు చదువు అనేది మార్కుల కోసం కాదు, చదువు అంటే ఎడ్యుకేషన్ అనే దాని మీనింగ్ యూ టు బి ఎడ్యుకేటెడ్. ఎందుకంటే నువ్వు మామూలుగా ఏమీ తెలియకుండా పుట్టి నీకు ఎంత నాలెడ్జ్ రావాలి, ఇంత ఇంటెలిజెన్స్ అనాలిటికల్ పవర్ రావాలి అనేది ఉద్దేశం, కానీ మార్కులు అనేది సైడ్ ఎఫెక్ట్ అని చెప్పాలి పేరెంట్స్. అలా చెప్పకుండా పైగా నెత్తిని రుద్దుతారు, 94.5 మార్కులు చెప్పి అంతకు నువ్వు అంత కష్టపడిపోతే మార్కులు రావని కష్టానికి దాని మెజర్మెంట్ మార్కులు చెప్తారు. సో దట్ ఈస్ వెన్ యూఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పుట్టింగ్ ఏ ప్రెషర్ ఆల్రెడీ, నువ్వు చాలా కష్టపడాలి. అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ మాట్లాడుతున్నాం ఎక్కువ, బికాస్ చదువు బట్ ది సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్. ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది కదా, మనకి టోటల్గా ఫస్ట్ టైము కష్టం అనే వర్డ్ మనం చిన్నప్పుడు వింటాం, చిన్నప్పుడు ఎలాగో మనకి పని చెప్పరు కాబట్టి చదువుకోవడం అనేది దాంట్లోనే కష్టం అనే వర్డ్ వస్తుంది. ఫస్ట్ టైం మన ఒపీనియన్స్ ఫామ్ అయ్యే వయసులో వచ్చేది చదువుకి రిలేటెడ్ ఉంటుంది కష్టం. మీరు పెద్ద అయిన తర్వాత మీకు పని, మీరు ఉద్యోగం లేకపోతే మీరు చేసే మెకానిక్ పను, ఈ పను, కూలి పను, ఏదో పని, వడవర్ పని, దాంట్లోంచి సెకండ్ డిగ్రీ ఆఫ్ కష్టం. కష్టపడి పనిచేయడం ఇంతవరకు అర్థమైంది, కూలి పని రిఫర్ చేస్తే ఫిజికల్ లేబర్కి మాన్యువల్ లేబర్కి మాత్రమే వాడాలి, మిగిలిన పనులన్నిటికీ కష్టపడి పనిచేయడం స్టేట్ ఆఫ్ మైండ్ అన్నాను. ఇప్పుడు సపోజ్ బ్రూస్లీ 8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు మార్షల్ ఆర్ట్స్, అది ఫిజికల్ కష్టమే కాదు ఫిజికల్, కానీ హీ యూజ్ టు ఎంజాయ్ ఇట్. ఎందుకో తను ఎవడు గన్ను పెట్టట్లా, తను ఇష్టపడి తనకు ఒక అబ్సెషన్ అయింది కాబట్టి ఆ పంచింగ్ బ్యాగ్ కొట్టు ఇది చేసో అది చేసో ఏదో చేస్తున్నాడు బ్రూస్లీ.